నమస్తే, ఎంపీ న్యూస్ మనపే న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. నాపై ఈడీ దాడులకు ప్రణాళిక, ఈడీతో పనిచేసే వాళ్ళే నాకు చెప్పారు రాహుల్ గాంధీ అంటాడు. వయన్నాళ్ళలో కిరణ్ రెడ్డి వయన్నాళ్ళలో భారీ వర్షాలకు కొండచర్యలు ఎరిగి దాదాపు 340 మంది మృత్యువాత చెందిన వార్త మనం చూసినాం. వాళ్ళని పరామర్శించడానికి, ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఆ వయన్నాడు ఏరియాకు పోయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మృతుల కుటుంబాలను, స్థితగాత్రులను పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని మనం చూసాం. అపోజిషన్ నాకు నాపై ఈడీ దాడులు చేస్తున్నారని చెప్పేసి, అక్కడ వాళ్ళు నాకు చెప్తున్నారని చెప్పేసి రాహుల్ గారు చెప్తున్న వార్త మనం చూడొచ్చు. పశ్చిమ కర్మంలో మైనింగ్ బంద్, 6 రాష్ట్రాల్లో 50,000 కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ సున్నితమైనది, మైనింగ్ ప్లారింగ్ నిషేధం. ఇక నిన్న కేరళలో వయనాడ్లోని ప్రాంతం కొండచర్యలు ఇదిపడంతో అది మానవ తప్పిదం. అది పారీలు గుట్ట తవడం వల్లనే ప్రమాదం జరిగింది. కాబట్టి పశ్చిమ కర్మ అంటే దాదాపుగా 6 రాష్ట్రాలలో ఈ మైనింగ్ కానీ పారీ కానీ బంద్ చేయాలని చెప్పేసి నిషేధం చేస్తున్న వార్త మనం చూసుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు? 56,800 కిలోమీటర్ల వరకు. అంటే 6 రాష్ట్రాల్లో 56,800 కిలోమీటర్ల వరకు ఎటువంటి మైనింగ్ కానీ ఎటువంటి క్వారీ కానీ చేపట్టదని చెప్పేసి బిల్లు చేస్తున్న వార్త మనం చూడవచ్చు. 6 రాష్ట్రాల్లో క్వారీలు కానీ మైనింగ్ కానీ బంద్ చేసే వార్త మనం చూస్తున్నాం. 6 రాష్ట్రాల్లో 56,800 కిలోమీటర్లు ఎక్కడ కూడా గుట్టలం కానీ ధ్వంసం చేసే కార్యక్రమం కానీ పెట్టుకోదని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. సాగర్కు భారీ వరద, నాగార్జునసాగర్ ట్రస్ట్ గేట్లను తాకిన నీటి మట్టం. శ్రీశైలం గేట్ ఎత్తివేడతోటి ఫుల్ పైనుంచి ఎక్కువ వరద రావడంతో నాగార్జునసాగర్ కూడా పూర్తి మట్టం నిండిపోయింది. నాగార్జునసాగర్ గేట్లు రేపు మాపు ఎత్తరనే వార్త మనం చూడవచ్చు. హ్యాట్రిక్ తీసిన మను బాకర్ 3వ పథకానికి చేరువైన స్టార్ షూటర్. 20 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్కు నేడు తుది సమరం. మనుబాకర్, మన ఇండియా చెందిన మనుబాకర్ చండీగఢ్ చెందిన మనుబాకర్ షూటర్లో ఫస్ట్, అంతకుముందు కాంస్య పథకం ఫస్ట్ బోను కొట్టిన ఆమె. పారిస్లో జరుగుతున్న ప్రపంచ స్థాయి క్రీడల్లో షూటర్ విభాగంలో ఈమె ఫస్ట్ ఇండియా నుంచి కాంస్యం పొందింది మనుబాకర్. తర్వాత 2వది కూడా పొందింది. ఇప్పుడు 3వది హ్యాట్రిక్ దిశగా, హ్యాట్రిక్ అంటే 3వదానికి కూడా సిద్ధంగా ఉంది. 3వ కాంశం పొందడానికి కూడా ఈ మనుబాకర్ సిద్ధంగా ఉందని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. రాయదల్లో వరద బావులు, రోడ్లపై నీరు కూడా చర్యలు. వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్, అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యే కలిసి రావాలని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఎక్కడ గుంతపడ్డా కూడా ఎంబటే స్పందించి అక్కడ స్పెషల్గా ఎవరు వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్తున్న వార్త చూడవచ్చు. అదేవిధంగా బీజేపీలు కూడా అభివృద్ధిలో కలిసి రావాలని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. తెలంగాణ భవిష్యత్తు టీచర్ చేతిలోనే. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమయంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు మాత్రం ఉపాధ్యాయులని చెప్తున్న వార్త మనం చూడవచ్చు. నేటి నుంచి సీఎం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. 10 రోజులు 52 సమావేశాలు. ఐటీ పారిశ్రామిక దిగ్జాలతో భేటీ. 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ చర్చలు. నేటి నుండి సీఎం అమెరికా టూర్ ఖరారైంది. 10 రోజులు ఉంటాయట. 10 రోజుల ఎన్ని 52 సమావేశాలు ఉంటాయట. అమెరికా టూర్ గడిచిన తర్వాత దక్షిణ కొరియా కూడా పర్యటించే అవకాశం ఉందన్న వార్త మనం చూడవచ్చు. అదేవిధంగా 50,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్ళిన వార్త మనం చూడవచ్చు. దాంట్లో 50 సమావేశాలు, 10 రోజుల టూర్ షెడ్యూల్ ఖరారైంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుతో కూడా చర్చలు ఉంటాయన్న వార్త మనం చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ వచ్చింది. 2022 ఆగస్టు వరకు నియామకాల పరీక్ష వివరాలు. జాబ్ క్యాలెండర్ పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిందే ఆట. ఎప్పుడు ఎత్తరైతే జాబ్ తెలియదు, ఎప్పుడు అధ్యతర తెలియదు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది? జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వార్త మనం చూస్తాం. జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఉంటాయి? 2022 ఆగస్టు వరకు మొత్తం కంపెనీ మొత్తం జాబ్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ ఇవన్నీ అయిపోయి జాబ్ జాయిన్ అయ్యేసరికి వచ్చే 25 ఆగస్టులోగా జాబ్లకు జాయిన్ అయ్యే వార్త మనం చూడవచ్చు. దాన్నే జాబ్ క్యాలెండర్ అంటారు. జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు పరీక్షలు, ఇప్పుడు ఇంటర్వ్యూ, ఇప్పుడు రిటర్న్ టెస్ట్, ఇప్పుడు జాయిన్ అయితే అనేది ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండు.
దాంట్లో భాగంగానే ఆగస్టు 2025 ఆగస్టు వరకు మొత్తం పూర్తి అవుతున్న వార్త మనం చూడవచ్చు. దాంట్లో ఏ ఉద్యోగాలట సెట్ ఒకటి ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్తలు.